లో వారు చెప్పారు చూడండి, ఆవుని ఎలా వండుకు తినాలి, ఎలా సంపాలి. అల్లా మిమ్మల్ని గోవును బలిగా ఇవ్వండి అని ఆజ్ఞాపిస్తున్నాడు. ఆ ఆవు ముసల్ది కాదు, లేగదూడా కాదు, మధ్య వయసులో ఉన్న ఆవు అయి ఉండాలని అల్లా అంటున్నాడు. అది మెరిసే పశువుని కలిగి చూసేవారికి మనోహరంగా కనిపించాలి అని అల్లా ఆజ్ఞ. భూమి దున్ననిదై, అది ఏ కృషి చెయ్యనిదై, మోట లాగనిదై, ఏ లోపం లేనిదై, పరిపూర్ణ ఆరోగ్యం కలిగినదై ఉండాలి అని అల్లా అంటున్నాడు అని వారికి జవాబు చెప్పాడు. ఆ అర్థమైంది, నీవు ఇప్పుడు సరైన గుర్తులు చెప్పావు అని వారు పలికారు. అప్పుడు వారు ఆవును బలి ఇచ్చారు, లేకపోతే అలా చేసేవారు కాదు. ఆవును చంపేయడానికి ఎంత డిస్క్రిప్షన్, ఆవు మనిషి ఏది సొసైటీకి లాభం, ఆవే ఎలా లాభం కూడా చూడండి, సైంటిఫిక్గా ఆలోచించండి. ఈ దిక్కుమాన్ ఇక్కడ చూడండి నాన్న, ప్లీజ్ వెనక నాన్న, యు బీ లైక్ ఏ గాంధీ బొమ్మ, డోంట్ మూవ్. ఆవుకి మనిషికి తేడా ఏమిటంటే, ఆవు మనకు అక్కర్లేని గడ్డి తింటది, మనకు అక్కర్లేని తౌడు, మనకు అక్కర్లేని పండ్ల తొక్కలు, మనకు అక్కర్లేని బియ్యం కడుగులేని మనకు పనికిరావు. ఈ అక్కర్లేనివన్నీ అది తిని, ఈ గడ్డి తౌడు తొక్కలు నీళ్లు మనకు పనికిరాని వేవే, వీ కెనాట్ యూస్ అలాంటివన్నీ అది తిని, మనకి పనికొచ్చే పాలు, మనకి పనికొచ్చే పెరుగు, మనకి పనికొచ్చే నెయ్యి, మన పొలానికి పనికొచ్చే మూత్రం పేడైస్, అదే నీకు 600 పెట్టి బిర్యానీ తినిపిస్తే మర్నాడు పొద్దున్న నీ ప్రొడక్షన్ నీకే పనికిరాదు. చండాలం, నువ్వు ఎడ్యుకేటెడ్ నాన్సెన్స్ ఫీలో, నీ హోల్సేల్లో ఏది పనికిరాదు. నువ్వు సోలని తెలుసుకోవడం తప్ప హోల్సేల్లో నువ్వు ఎందుకు పనికిరావు, నీ బాడీ నుంచి వచ్చే ప్రోడక్ట్ ఎందుకు పనికిరాదు. ఇప్పుడు ఆవును ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎర్త్ ఈజ్ బిలాంగ్స్ టు ఆల్, ఎయిర్ ఈజ్ బిలాంగ్స్ టు ఆల్, సన్ ఈజ్ బిలాంగ్స్ టు ఆల్, కౌ ఈజ్ బిలాంగ్స్ టు ఆల్, గావో విశ్వస్య మాత్ర. ఏదో ఆ హిందువులది కాబట్టి ఆవు కోసేస్తాం, ఇక్కడ యువతల పేజీలో చెప్పాడు ఆవు తోడును దైవంగా ఆరాధించే వారిని వధించండి. ఏంటి సార్ ఇది, 4 రోజులు బతికేది? అందుకని హిందువులకు ఒకే రిక్వెస్ట్, మీరు ఈ తప్పుడు వాగుడు వాక్కండి, అన్ని మతాలు సమానమని, అన్ని దేవుళ్ళు సమానమని, అన్ని మత గ్రంథాలు సమానమని, ఎందుకంటే సర్వే జన సుఖునో భవంతు, లోకా సమస్త సుఖునో భవంతు అని మన గ్రంథాలు మాత్రమే చెబుతున్నాయి, మిగిలిన వాళ్ళు కాదు. ఏకం సత్విప్రా బహుధా వదంతి, ఈ ఎవరికి ఏది నచ్చితే అది పూజ చేయొచ్చు. ఒకే సత్యం ఉంది కానీ మార్గాలు వేరువేరు ఉంటాయి ఆ సత్యం చేరుకోవడానికి అని మన వేదం చెబుతుంది. అంతేగాని నేనే సత్యం, నేనే మార్గం, నన్ను తప్ప ఎవరిని పూజ చేసినా నేను నరికేస్తాను, నేను నరకాన్ని పంపేస్తాను, వాడి దేవుడు ఎలా అవుతాడు సార్, వాడు కొండ అవుతాడు కానీ. కాబట్టి హిందువులారా అబద్ధాలు చెప్పకండి. 5000 సమానమా? కాదు. అమ్మా బొమ్మ సమానమా? కాదు. నంది పంది సమానమా? కాదు. మరి సర్వే జనా సుగుణోభవంతి అని చెప్పే సనాతన ధర్మమును, మా దేవుని అమ్మా పెద్ద నరకాన్ని పోతారని చెప్పే ఈ పాషాణ మతాలు సమానం అంటున్నారంటే మీరు బుద్ధిహీనులు. ఈ దేశానికి క్రైస్తవుల వలన ముస్లిం వలన ఏ ప్రమాదం లేదు, మీలాంటి దొంగ హిందువుల వలన ప్రమాదం. జై హింద్, మారండి.